అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ మీ పేరు? పద్మ. ఏ ఊరు? ఈ ఊరే. ఎలాగమ్మా మరి తమలపాకులు వ్యాపారం చేస్తున్నావు కదా, దీనివల్ల మనకు వచ్చే ఆదాయం ఏమైనా ఉంటుందా? తమలపాకులు 40 రూపాయలకి వేస్తున్నా, 40 రూపాయలకి అమ్ముతున్నాం. పెళ్ళిలో ఇది ఎక్కువ వచ్చిందని 50 రూపాయలు అంటే ఇట్లా దొరుకుతుంది, కష్టమే మళ్ళీ. ఇలా 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 పాడేసుకుంటే ఏటి వస్తుంది? అలా వేస్ట్ వృధాగా పోతుంది. వేరికే వ్యాపారం చేస్తున్నాము, అది కష్టంగా ఉంటుంది, మాకే ఇది లేదు. మరి వ్యాపారం మరి మీకు ఆదాయం ఏంటి వస్తుంది? ఆదాయం అంటే అలాగే ఇందులో ఉంటే వచ్చి తినాలి, లేకపోతే లేదు. అబ్బాయిలు కూలిపోయినా, మా ఆయన కూలిపోయినా. అంటే ఈ కూలికి వెళ్తుంటారా? అంటే మామిడిపళ్ళు అమ్ముతారు, అది ఆ మామిడిపళ్ళు కూడా బేరం లేదు ఇప్పుడు. ఎండలే విపరీతంగా ఉన్నాయి కదా, మరి మరి తప్పదు. మరి ఎండకే వానికి అమ్మినోళ్ళు మేము బాబు, ఎండలో ఉండకపోతే వానికే ఓరుస్తాం, ఎండకే ఓరుస్తాం, చలికే ఓరుస్తాం. అది మరి వార్చపోతే అలా దీని మీద బతకాలి. ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు కదమ్మా, జగన్ అన్న వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్లలో మీకు ఏమైనా ఏ విధంగా మంచి జరిగింది అన్నట్టు? జరిగింది లేదని లేదు కానీ జరిగింది, కానీ జరిగిందమ్మా ఎలాగే జరిగిందంటే అదే జరగడం. ఇంకా ఎవరు వచ్చినా అలాగే అంటారు. ఏదంటే అలాగే ఇప్పుడు నిత్యావసర సరుకులు గట్రా రేటు పెరిగిపోయాట కదా, ఉప్పు కారం పప్పు నూనెలు గట్రా రేట్లు పెరిగింది నాన్న. పెరగకపోతే తినడం మానేస్తాం. ఏంటి తినడం మానేస్తామా? ఎటు వండుకోవడం. మీకు వచ్చే ఆదాయానికి ఆ రేట్లకి గట్రా పెరిగిన దానికి మీకు మరి జీవనప సరిపోద్ది ఇంట్లో ఖర్చులు? అలాగే అలాగే సరిపోద్ది అంటే అలాగే మరి అలాగే కాలం గడిచిపోద్ది. అప్పు లేని చోటు లేదు మనకి, ఎప్పుడు నిక్షం ఆ పైనుంచి అప్పులు తీసుకొని అలా కాలం గడిపడం. రోడ్ల మీద మీరు వ్యాపారం పెట్టుకున్నారు కదా, మరి ఎవరు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరైనా వచ్చి ఏమమ్మ ఎక్కడ పెట్టారని అడగట్లేదా? అడుగుతున్నారు, అడుగుతుంటే వాళ్ళు అలాగే అడుగుతున్నారు. అడుగుతారు, అడుగుతారు, అడగరా. వెనక కూర్చోండి, ముందుకు రావద్దు అని అంటున్నారు. మరి కేసులు ఎటు బనాయించడం కానీ? లేదు లేదు, కేసులు గీసులు ఏటి లేదు నాన్న, కేసులు గీసులు ఏటి లేదు నాన్న. మీరు కేసులు పెట్టండి, వెనక్కి కూర్చోండి, మిమ్మల్ని మేము అడగము. రోడ్డు టాపిక్ చేయకండి, మీరు మీది ఇక్కడ కింద కూర్చున్నా వచ్చి కొన్ని వాళ్ళు ఉండరు మీ దగ్గర అని చెప్తున్నారు. పన్ను కానీ అలాంటివి కడుతున్నారమ్మా మీరు? లేదండి, అదేంటి ఆశీలు 5 రూపాయలు. 5 రూపాయలు కడుతున్నారు. మరి ఎలా ఇప్పుడు జగన్ అన్న వచ్చారు కదా, సంక్షేమ పథకాలు పెడుతున్నాడు కదమ్మా, సంక్షేమ పథకాలు మీకేమైనా అందాయి? దీపం మీకేమైనా అంతనే అమ్మా సంక్షేమ పథకాలు అందుతుందండి. ఏటంది? చెయ్యూత అందింది, చెయ్యూత అందింది, రేషన్ గేషన్ వస్తున్నాయి. అది రేషన్ మరి ఎలాంటి రేషన్ ఇస్తున్నారు? ఇంత ముందు సన్న బియ్యం ఇస్తామని అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అవి ఇవ్వలేదండి. సన్న బియ్యం లేదు. మరి ఏమి ఇస్తున్నారు? అబ్బా మళ్ళీ అదే కోటా బియ్యం తిని పిండి చేసుకోవడానికే, టిఫిన్లకే పనికి వస్తుంది. అది తినడం అంటే మనం తినలేము బాబు. బియ్యం తింటున్నారా? తింటలేదు, రుబ్బు చేస్తే పిండి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం, టిఫిన్లు గిఫిన్లు వేసుకుంటున్నాం. అది బియ్యంతో అంతేగాని అన్నానికి అయితే ఉపయోగించట్లేదు. ఇప్పుడు కాదు, తాత ముత్తాతల కాడ నుంచి కూడాను కోటా బియ్యం తినడం మాకు తెలియదండి. ఎంతైనా 50 రూపాయలు, 20 రూపాయలు, 70 రూపాయలు కొట్టి మీద బియ్యమే మాకు పూర్వం నుంచి. ఆ కోటా బియ్యం ఇచ్చినా ఏదో చేసుకోవడం. మరి అలాగే ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా మందికి ఇస్తున్నారు కదా, ఇది వృధా పథకాలు అంటున్నారు కదా, అది నిజమేనమ్మా? అమ్మ వృధా పథకాలు అంటే ఏంటంటే చెయ్యూత డబ్బులు ఒకటి వస్తుందండి. అది మరి జగన్ వచ్చిన ఇంకేటి రావట్లేదు? ఏటి రాలేదు. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగుండేదమ్మా? మరి అది బాగుండే అప్పుడు అంటే అంత సౌకు ఉండేది, అది ఇలాంటివన్నీ ఏడు చేయలేదులే. పిల్లలకి 5 రూపాయలు అన్నం అది అంత ఇచ్చేవారు. ఏటమ్మా అప్పుడు అన్న క్యాంటీన్లు గట్టి పెట్టేటప్పుడు బాగుండేది అటు కదా? అప్పుడు పెట్టేవారు, అది ఉన్నప్పుడు అంతకు సౌకు ఉండేదిలేండి. సౌకు ఉండేది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, రేట్లు పెరిగింది. అది అయినా మా వ్యాపారానికి విలువ లేదు బాబు. 50 రూపాయలు, 500 రూపాయలు గెల కొనుక్కొని 30కి ఇస్తావా పేడ, 20కి ఇస్తారా అంటే అంటారు. ఇప్పుడు ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయడం వల్ల అలాగ వస్తుందమ్మా. మీ వాళ్ళకి రేట్లు తగ్గిపోయాయి, మాది కూడా పోనీ చూసి అడుగుతా లేదు ఎవరు, పోనీ మా కష్టం మళ్ళుతా లేదు నాయన. అది మరి అలా చూసుకుంటే రానున్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎవరు వస్తే బాగుంటుంది? దేవుడు దేవ ఎవరు వస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది ఓటు. ఇప్పుడు బేలు చేసిన నేను ఒక్కళ్ళకే వచ్చేస్తుంది. నేనైతే నీకా అంటూ నువ్వు నీకంటూ ఓటు హక్కు ఉంది కదా, నీకు ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇతను ఇలా ఉంది, ఈ విధంగా ఈ రేట్లు పెరిగాయి, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రానున్న రోజులు వీళ్ళు వస్తే బాగుంటుంది అని నీకు ఆలోచన ఉంటుంది? ఏమో ఎవరా దయ 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 జగన్ వస్తారో చంద్రబాబు నాయుడు వస్తాడో దయ. కానీ జగన్ వచ్చిన కాడ నుంచి అందరికీ ఆటో 10,000 అవి అవి అందరికీ అవన్నీ వృధా ఖర్చులే కదా. దాని బదులు డెవలప్మెంట్ చేస్తే పోనీ ప్రజలకు ఏదో మేలు చేసి ఏదో అక్కడ చేస్తే బాగుంటుంది. ఈ 18,000 కూడా వృధా ఖర్చే నాన్న. దానివల్ల రాష్ట్రం కూడా చాలా అప్పుల పాలు అయిపోతుంది. అతను బాధపడుతున్నాడు కదా, అంత ఇచ్చేసి ఇదంతా వేస్ట్ కదా. అదేదో వండుకున్నది ఏదో అన్ని పెట్టు ఇదంతా సాగు చేస్తే కొద్ది ప్రజలు బాగుంటారు. ఈ 18,000 వేసి ఆటోలు 10,000 మళ్ళీ కట్టమంటే ఇదంతా ఇబ్బందే కదా. ఇవ్వడం ఎందుకు, మళ్ళీ కట్టమని చెప్పడం ఎందుకు నాన్న? ఎప్పుడో ఉన్న బ్యాంకుల అప్పులు కూడా తవ్వేసి ఇవ్వంటే ఇప్పుడు అక్కడ ఎప్పుడో అప్పుడు తీసి ఇప్పుడు అన్ని జగనన్న వచ్చే కదా జరుగుతుంది. అది మరి రానున్న రోజుల్లో ఎలక్షన్లు వస్తే మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటాం. మరి ఎవరు వస్తే ఎవరికి అతని అవస్థలు ఎవరు వస్తారో తెలియదు కదా బాబు. వస్తే పర్లేదు బాగుంటుంది అంటాం. బాగుంటుంది వస్తే బాగుంటుంది. ఇతను కూడా వస్తే బాగుంటుంది అనుకో. ఇదే ఉదా ఖర్చులు లేకుండా లేని వాళ్ళకి రూపాయి వస్తే 5 రూపాయలు చేస్తే చెప్పుకుంటారు. అది మరి ఇంతకుముందు అన్న క్యాంటీన్లు గట్రా బాగా పెట్టాడు కదా, బాగా పెట్టాడు. అది